नमस्कार वेलकम टू एवन टीवी न्यूज़ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో గుడిపండ అమరాపురం అగలిరోళ్ల ప్రాంతంలో పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో పాఠశాల తల్లిదండ్రులు కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి పాఠశాలకు చైర్మన్ ఉప చైర్మన్లను ఎంపిక చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల బృందం పాఠశాల కమిటీ మెంబర్స్ కలిసికట్టుగా విద్యా చైతన్యం కోసం ప్రతిజ్ఞ చేశారు. బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఛాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యులందరినీ ఎన్నుకోవడం జరిగింది ఈరోజు. అదేవిధంగా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను 24 మందిని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఇద్దరిని చైర్మన్, ఒకరు చైర్మన్, ఇంకొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో మనకు కె రమేష్ అన్నను చైర్మన్గా, అదేవిధంగా ఓ శివకుమార్ అన్న గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్న సభ్యులందరికీ మేము కృతజ్ఞత. అనంతపురం జిల్లా మడకశిల నియోజకవర్గంలో అమరాపురంలో అర్చకులు తిప్పస్వామి ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో గ్రామదేవత చోలమాంబదేవికి చంద్రమ్మదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామదేవతల ఆరాధనలతో గ్రామ ప్రజలు క్షేమంగా ఉంటారని, వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని అర్చకులు శ్రీనివాసులు తిప్పస్వామి వెల్లడించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. తస్మై శ్రీ గురవే నమః. ఓం బుధాయ నమః, గురాయ నమః, శుక్రాయ నమః, శని నమః, రాహుకేతవే నమః. ఓం వీరదంతాయ లంబోదరాహస్తిం గాయం సర్వకార్యం పక్షికిణాయ చ సర్వకార్యం జయప్రదాం చహం. ఓం మాచామ్యహం శ్రీ కేశవాయ స్వాహం. ఓం శ్రీకృష్ణాయ నమః. శుక్లాంభరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మం గురుర్విష్ణు గురుదేవ మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం బుధాయ నమః, గురాయ నమః, శుక్రాయ నమః, శనే నమః, రాహుకేతవే నమః. ఓం వీరదంతాయ లంబోదరాహస్తిం గాయం సర్వకార్యం పక్షికిణాయ చ సర్వకార్యం జయప్రదాం చహం. ఓం మాచామ్యహం శ్రీ కేశవాయ స్వాహం. ఓం శ్రీకృష్ణాయ నమః. విజయనగరం జిల్లా సాలూరు కోట వీధి వద్ద ప్రతిష్ఠించిన బొజ్జ గణపయ్యను 13 రోజులు పూర్తి కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. బాజా భజంత్రీలు మధ్య భక్తులు సందడి చేస్తూ వినాయకుడికి వీడ్కోలు పలికారు. Yeah.
चित्तूर जिल्ला नगरी नियोजकवर्गम वडमालपेट मंडलम तनुकु आरएस जिल्ला परिषत् उन्नत पाठशालालो पेरेंट्स कमिटी एन्निकलु हेच्एम मंगपति निर्वहिंचारु। पेरेंट्स कमिटी एन्निकलालो कमिटी चेयरमैन गा गाधिराजु नर्मेंद्र वर्म, वैस चेयरमैन गा डी नदिया एकग्रीवंगा एन्निकैनट्लु हेच्एम मंगपति अधिकारिकंगा प्रकटिंचारु। ई कार्यक्रममलो विद्यार्थुल तल्लिदंड्रुलु, टीचर्लु, एन्निकैन कमिटी चेयरमैन, कमिटी वैस चेयरमैन, कमिटी मेंबर्स पाल्गोन्नारु। అభివృద్ధి పరచడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో కృషి చేస్తారని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయాసక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాము। చిత్తూరు జిల్లా శాంతిపురం మోడల్ స్కూల్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది। మోడల్ స్కూల్ పేరెంట్స్ కమిటీకి సంబంధించి 11 మందిని కమిటీని ఎన్నుకున్న తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి। ఇప్పటివరకు ఫలితాలు విద్యాశాఖ అధికారులు విడుదల చేయకపోవడంతో మౌన దీక్షకు దిగారు టీడీపీ నాయకులు। తుమిసి గ్రామానికి చెందిన మంజునా చైర్మన్ అభ్యర్థిని 11 మంది కమిటీ మెంబర్లు ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఎన్నికలు వాయిదా వేయడానికి అధికారులు ప్రయత్నించారని ఆరోపించారు। ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారన్నారు। ఫలితాలు విడుదల చేయాలని నిరసనగా స్కూల్ కే ఎదుట మౌన దీక్షకు దిగాయి టీడీపీ శ్రేణులు। 3 గంటల పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు స్కూల్ వద్ద నిరసనలు కొనసాగించారు। నేను నాయక మద్దతుతో బిఎం మంజునాథ్ గారి మాది నడింపల్లి ఎంసీ వెంకటాచలపతి నేను 7th క్లాస్ లో నంబర్ గా పోటీ చేసి కలుసుకున్నాను। నా మద్దతు జీకే న్యూస్ గారు तुमसी ना को बीएम सुब्रत क्लास मेबर गो चैरम का पोटे ना के पद मंदिर मदत అత్యున్నత ఉత్తమమైన పాఠశాలగా ఈ ఏపీ మోడల్ స్కూల్ కి అవార్డు వచ్చింది। అలాంటి ఒక పాఠశాలని ఈ రోజు రాజకీయంగా ఏ విధంగా దుర్వినియోగం పరుస్తున్నారో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము। ఈ రోజు ఈ మోడల్ స్కూల్లో జరుగుతున్న విద్యా కమిటీ ఎన్నికల్లో 15 మంది సభ్యులు అవసరమైతే దాంట్లో ఒక వర్గానికి ఒక వ్యక్తికి 11 మంది సభ్యులు మద్దతుగా నిలిస్తే ఇంకా మిగతా వర్గానికి 4 మాత్రమే మద్దతు నిలిస్తే ఇలాంటి పక్షంలో వీళ్ళ 4 మందికి మాత్రమే ఇది వాళ్ళకి సపోర్ట్ చేయాలనే దీంతో ఈ 11 మంది ఎన్నికైనా చైర్మన్ ని ఎన్నిక జరుపునీయకుండా వీళ్ళు అడ్డుపడతా మా ఇంత మంది వచ్చి అడుక్కుంటున్నా ఆ చైర్మన్ కి సపోర్ట్ చేయనీయకుండా వీళ్ళు 4 మంది ఉన్న వాళ్ళు మాత్రమే మేమే జరగాలి మాదే జరగాలి అని రాజకీయాన్ని ఇలాంటి ఒక విద్యా పవిత్రమైన
విద్యారంగాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటా ఈరోజు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అందరికీ నమస్కారము. మాది మర్షన్పల్లి. నా పేరు వరలక్ష్మి. నంబర్లుగా మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము 11 మనిషి నంబర్లుగా ఎన్నుకొని మహిళలను కూడా చూడకుండా పొద్దున్న 8 వచ్చిన వాళ్ళు ఇప్పుడు పొద్దున్న ఇంకా సాయంత్రం 8 అవుతా ఉంటే కూడా మెయిన్ లైన్ ఆఫ్ చేసి లోపలే పెట్టుకున్నారు మహిళల్ని. ఏ నంబర్లను ఎన్నుకొండే వాళ్ళని కూడా ఏది డిక్లేర్ చేయకుండా ఇక్కడే పెట్టిండారు. ఏపీ మోడల్ స్కూల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్లో వికే మంజునాథ్ అనే వ్యక్తికి 11 స్థానాలు రాగా అదర్ వ్యక్తికి అంటే వేరే రాష్ట్రంలోని స్వయం భూ దేవాలయాలు అన్నింటిలో విశాఖ జిల్లాలోని చోడవరంలో గల స్వయం భూ గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో భక్తులు తలదాచుకున్న కోర్కెలు తక్షణమే నెరవేరుతాయనేది వారి నమ్మకం. ఇక్కడ వారి స్వామివారిని కార్యసిద్ధి గణపతిగా భక్తులు పిలుస్తారు. ప్రతి బుధవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకములు, నెలలో 2 సార్లు వచ్చే సంకష్టహార చతుర్థి నాడు లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహిస్తుంటారు అని ఆ ఆలయ ఈవో సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచలి చలపతి, వెంకటరావు, సంగీష, మహేష్లు తెలిపారు. దేవాయ నమః, అనేకార్చితాయ నమః, శివాయ నమః, శుద్ధాయ నమః, బ్రహ్మచారిణే నమః, గజాననాయ నమః, ద్వైమాత్రే నమః, గురుస్థిత్యాయ నమః, భక్త విఘ్న వినాశనాయ నమః, యగదంతాయ నమః, శూర్పకర్ణాయ నమః, హరయే నమః, బ్రహ్మ విదూత్తమాయ నమః, కాలాయ నమః, గ్రహపతయే నమః, కామినే నమః. కాకినాడ ఇంద్రపాలెం మేజర్ పంచాయతీ గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో జరిగిన నూతన విద్యా కమిటీ చైర్మన్గా మారి థామస్ విక్టర్ ఎన్నికయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమైక్యంలో ఆయనని ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు, రూరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గీసాల శ్రీను అధ్యక్షతన వహించారు. సుబ్రహ్మణ్య స్వామి గుడి చైర్మన్ మాధవ, గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్, ప్రధాన కార్యదర్శి మానపల్లి జ్యోతి, ప్రకాష్, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు సత్యానందం, లీలకృష్ణ, రాయ్, కొత్తగల్ల రాంబాబు, రాయుడు పలివేలు శ్రీను, శాంతి, ఎం శ్రీను, కె జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. బాలికా విద్యను అభివృద్ధి పరచడంలోను, డ్రాప్అవుట్స్ లేకుండా చేయడంలోను, ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని, మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దామచర్ల సత్య అధ్యక్షతన
మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల అంచనాయలు 14వ వర్ధంతి ఘనంగా జరిగింది. టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెం గ్రామంలో జరిగిన సంస్కరణ సభలో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, కొండపి శాసనసభ్యులు డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ శాసనసభ్యులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. बाबू चलो दामचर आंजने వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో 8 రోజుల రాజన్న హుండీ ఆదాయం 1,44,25,116 రూపాయల నగదు లభించాయి. బంగారం 413 గ్రాములు, 500 మిల్లీగ్రాములు, రాగి వెండి 10 కిలోలు, 700 గ్రాములు భక్తులు సమర్పించారని ఆలయ అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మాన్పేటలో జగన్నాథ మత్స్యకార సొసైటీ ఎన్నికలు ప్రణాళికబద్ధంగా జరగలేదని సొసైటీ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన చొప్ప శ్రీను ఆరోపించారు. తాము బ్యాలెట్ పద్ధతిలో జరిపించాలని కోరామన్నారు ఆయన. అధికారులు స్పందించకుండా పాత పద్ధతిలో కరోనా నిబంధనలు పాటించకుండా ఎన్నికలు జరిపించారన్నారు. దీంతో తాను ఎన్నిక నుండి తప్పుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు పాల్గొన్నారు. పార్మెంట్పేట ఈ ఎలక్షన్ గురించి నేను ఫస్టే గవర్నమెంట్కి తెలియపరుచుకున్నాను. ఈ విధంగా కాకుండా బ్యాలెట్ ద్వారాగా ఎలక్షన్ జరిగితే కరెక్ట్గా ఉంటుంది అలాగని గవర్నమెంట్కి నేను తెలియపరుచుకున్నాను. కానీ గవర్నమెంట్ వారు కూడా మాకు స్పందించలేదు. ఎలక్షన్ నిమిత్తంగా ఇరుపక్షాలు రెండు కూడా జనాలు తీసుకురావడం ఏర్పాటు జరిగాయి. అధికార బలంతో ప్రెసిడెంట్ గారు ఇక్కడ జనాలందరినీ భయపెట్టి కొంతమందికి ఉపాధి తగ్గించాలని చెప్పి ఒక ప్రెసిడెంట్ అయి ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని స్వయంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 380 ఓట్లు ఉన్న మా ఊర్లోని కనీసం 250 ఓట్లు మాత్రం పోలాయి. అవి ఎందువలన వాళ్ళకి భయానికి లోబడి నా అమాయక ప్రజలు ఆగిపోయి ఇళ్ల దగ్గర దోప ఉండిపోయారు. వాళ్ళందరూ వచ్చేలా ఉంటే ఎలక్షన్ కరెక్ట్గా జరిగిందని నేను ఆమోదిస్తాను. మాకు అక్కడ డెత్ ఒక 20 మాత్రమే ఉన్నాయి. పొన్నూరు నుంచి వచ్చిన జనం అందరూ కూడా ఊళ్ళోకి వచ్చి ఉన్నారు. కానీ ఆ ప్రెసిడెంట్కి భయపడి ముందుకు రాలేకపోయారు. అందువల్లనే దీన్ని నేను ఇది ఎలక్షన్ కరెక్ట్గా జరిగిందని నేను ఆమోదించట్లేదు. అందుకనే అధికార ఆఫీసర్ గారికి కూడా నేను అధికార పత్రాలు కూడా అందజేయలేదు. మీరు ప్రధానంగా ఏం చెప్తున్నారు? మీరు ఏం చెప్పాల్సి గవర్నమెంట్ వారు కంపల్సరీగా మాకు ఎలక్షన్ జరగాలంటే మాత్రం ఓటేసుకునే పద్ధతిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. తర్వాత 100 ఇందులో 60 మంది 70 మంది అదే రూమ్ లో పెట్టి మరి ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ ఏమైందో తెలియదండి. నిజం ఫిషర్మెన్ అంటే ఏదో తక్కువ అంచనా చెప్తున్నారు. చాలా బాగా అడుగుతున్నారు గవర్నమెంట్. మరి అదే
కరోనా టైం లోనే మరి 150 మంది ఒక రూమ్ లో పెట్టడం కరెక్ట్ కదండి గవర్నమెంట్ కి నిజమండి మరి అది ధర్మం కదా పిసమల్ని ఇలాంటి లేకుండా ఇటువంటి ఏం జరగకండి ముందుకి ఇంకా మంచి పేరు మరి పిసమల్ని ఓటింగ్ కావాలని కోరుకుంటున్నాను నా పేరు శ్రీను చొత్త శ్రీను పార్లమెంట్ పట ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ విధిగా తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, హసన్పర్తి శాసనసభ్యులు ఆరూరి రమేష్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి కోవిడ్ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లాకు 12 కోవిడ్ వాహనాలు అందించడంతో సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ వాహనాల ద్వారా కోవిడ్ టీకాలు వేగవంతం చేయడంతో పాటు కరోనా నియంత్రణకై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందన్నారు ఆయన. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ యాకూబ్ పాషా, డాక్టర్లు శ్రీకృష్ణరావు, మల్లికార్జునరావు, గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలంలో గల గాంధీ నగరం పంచాయతీ నుండి సుమారు 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుండి కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజానా వీరాజ్ సూర్యచంద్ర వీరికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తమ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు వూడి చక్రవర్తి, మండల జనసేన పార్టీ నాయకులు మల్లాది శ్రీను, మండల యువ నాయకులు మురళి, అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నా పేరు నవీన్ అండి. అంటే నేను గత 5 సంవత్సరాల నుంచి వైసీపీలో నేను బాగా కష్టపడి తిరిగి అన్నీ చేసానండి. నాకు ప్రజెంట్ ఇప్పుడు మా ఇంట్లో ఉన్న పథకాలే ఆపేసి కష్టపడిన అన్నీ మనం ఎదిరించినా సరే మా వాళ్ళకి ఏదైనా ఎదురెళ్తే అది అన్నీ ఆపేయారండి. మా అమ్మకు చేయదు కూడా ఆపేయారండి. ఆపి ఇంకా ప్రభుత్వంతో మనకి ఇలాంటి చాలా బ్యాడ్గా ఉందండి బయట మాడుకోవడం కానీ ఇచ్చేయడం కానీ. అందుకనే మాకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి తర్వాత జనసేన సైనికులు మాకు ఇచ్చిన భరోసా బట్టి ఈ రోజు గాంధీ జనసేనలో జాయిన్ అవ్వడం జరిగిందండి. మాది మరి 5 ఇప్పటి నుంచో మొత్తం ఒక 20 సంవత్సరాల నుంచి మాది వైసీపీ అండి. మరి అప్పటి నుంచి కూడా మేము ఆ పార్టీ అంటే చాలా ప్రాణాలు ఇచ్చాడండి మా అబ్బాయి కూడాను. మరి చాలా విధంగా చాలా బాధపడ్డామండి మరి ఆ పార్టీ గురించి. మరి చెప్పుకోలేని బాధలు పడ్డామండి. ఎందుకంటే ప్రాణాలతో కూడా పోరాడాడండి నా కొడుకు. అయినా అది ఇస్తాను ఇది ఇస్తాను ఆ పథకం ఇస్తాను ఈ పథకం ఇస్తానని నా కొడుకు వాడుకున్నారండి. మరి అలాగనే మా ఇంట్లో వాళ్ళని కూడా వాడుకున్నారండి. మరి అలాగనే మేము చాలా నమ్మామండి. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం గాంధీనగర్ గ్రామంలో వైసీపీ టీడీపీ నుంచి 30 కుటుంబాల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీలో ఆడబడుచులు అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీని బలపరుస్తూ ఎక్కడ అవినీతి ఉందో ఎక్కడ అధర్మం ఉందో అక్కడ జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈరోజు చూసిన సంక్షేమ పథకాల్లో కూడా చాలా ఎఫెక్ట్స్ చూపిస్తున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం మండల టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో 22 మందితో జంబో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ కన్వీనర్గా కరిపే శ్యామ్ సుందర్, మండల యూత్ ప్రెసిడెంట్గా దర్వాడి కపిల్, ఉపాధ్యక్షులుగా గంటగారి రామ్రెడ్డి, శంకర్ గౌడ్, దిలీప్లను ఎన్నుకోగా కార్యదర్శిగా బోజారెడ్డి, కోశాధికారిగా అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఆనందరావు, సుధాకర్ రెడ్డి, సిబ్బుల లక్ష్మణ్లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జిల్లా చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, లక్ష్మణరావు,
రాజేష్ బాబు, మెండే శ్రీధర్, పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, భుజంగరావు, ఎంపీపీ లలిత భోజన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు మరి ఫలం వారే పొందారు. మరి వారి దృష్టితో నా పార్టీ అధికారంలో వస్తుంది కాబట్టి మరి దాంట్లో భాగంగానే మనము గ్రామ పార్టీని పూర్తి చేస్తున్నాము. పార్టీ అనుగ్రహం ప్రకారం మన ఎమ్మెల్యే గారి మాట మీద మన యొక్క పార్టీ మండల కన్వీనర్ కొరకు ప్రతి మండలం నుంచి మండల అధ్యక్షులు, విలేజ్ అధ్యక్షులు పెద్దలు లోలక శ్యామసుందర్ గారు, మరి అదేవిధంగా రాజేష్ అన్న గారు, ఇంగళ్ళ చైర్మన్ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మొత్తం మండలంతా ఇక్కడ 1500 సమావేశమై ఏకాగ్రంగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే గారికి మరి అండదండ్రులందరికీ ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.